నరేంద్ర మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్టీ రామారావుకి భారత రత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాం. ఈ తీర్మానాన్ని అందరూ కూడా ఆమోదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ హర్షాన్ని ఆమోదం తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతిరోజు ఎన్టీ రామారావు గారు లేకుండా మన కార్యక్రమం ఏమీ జరగదు. ఆ మహానాయకుణ్ణి, ఆ యుగ పురుషుణ్ణి అనునిత్యం మనం తలుచుకుంటూనే ఉన్నాం. అందుకే నేను చాలా దిక్కులు కూడా చెప్పాను, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎక్కడుంటే ఆ గ్రామానికి ఆ టౌన్కి శుభం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి ఆలోచించుకుని ఏ పని జరిగినా ఏమాత్రం ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా జయప్రదయమయ్యే అవకాశం ఉంది. అలాంటి యుగ పురుషుడికి ఘనమైన నివాళులర్పించాలంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మహానాడులో ఆయన ఎప్పుడో చెప్పేవాడు, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడని. ఈరోజు మన ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ ఆశయం. ఇది మనం సాధించాలి. ఇది సాధించగలిగితే తెలుగుదేశం పార్టీ చరిత్రలో శాశ్వతంగా ఉంటాం. అప్పుడే ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులర్పించడం అవుతుంది. అందుకనే ఇది సాధిస్తామనే నమ్మకంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది సాధిస్తామని ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులర్పిస్తామని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతిన పోనాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరూ కూడా ఆమోదిస్తారని చెప్పి ఆశిస్తూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాకు ఒక అవకాశం ఇస్తారా సార్? మనం ఎయిర్పోర్ట్ కూడా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం. కావాలని కాంగ్రెస్ వాళ్ళ ఎయిర్పోర్ట్కి మన నాయకుడు ఎన్టీ రామారావు గారి పేరు తీసేశారు. ఆ ఎయిర్పోర్ట్ తెచ్చింది మనం. ఆ ఎయిర్పోర్ట్కు అప్పుడైతే మన రాజీవ్ గాంధీ పేరుంటే ఆ పేరు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఉంటే దాన్ని తీసేయకుండా ఎన్టీ రామారావు పేరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కు పెట్టాం. అలాంటి దుర్మార్గం చేశారు. మనం హామీ కూడా ఇచ్చాం, తప్పకుండా మళ్ళీ కేంద్రంతో మాట్లాడతాం. ఇప్పుడు మన అశోక్ గజపతిరాజు గారే కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. తప్పకుండా పాత పేరు ఏది ఉందో అదే పెట్టేదానికి మనకు సమయం వచ్చింది. ఇమ్మీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.